సార్, మీరు చెప్పండి. ప్రధానంగా చూస్తే రోజా గారు నిన్న ఇది మహానాడు కాదు మాయనాడు అంటూ కూడా ఆవిడ చంద్రబాబు గోడునాడు అనేటువంటి విమర్శ వాళ్ళు చేస్తున్నారు. ఈ మహానాడు అనేది అసలు ఓట్ల కోసమో లేకపోతే ఆ పార్టీని విమర్శించడం కోసమో పెట్టే మహాన కార్యక్రమం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే మా ఎజెండా, కూడు గుడ్డ మా విధానం అని చెప్పి ఆ రోజు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన పేద ప్రజలకు ఏదైతే కార్యక్రమాలు చేశాడో, ఒక పక్కా గృహం కానీ, 2 రూపాయల క్రియోభియం కానీ, మండలిక వ్యవస్థ కానీ, ఆడపిల్లలకి సమాన హక్కు కానీ, ఆస్తి హక్కు ఇవ్వలాంటివి చేసిన ఆ మహనీయుణ్ణి, అంటే చాలామంది పుడుతుంటారు పోతుంటారు, కొంతమందే జనాలు గుర్తుపెట్టే భావితరాలు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఆనిమత్యాల్లో ఎన్టీఆర్ గారు ఒకరు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ జరిపే వేడిక ఈ మహానాడు. దీన్ని వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు. రోజా అంటారా, రోజా గురించి వాళ్ళు ఎవరండి అసలు తెలుసుకుంటుంది? ఆమె వేషాలు, ఆమె భాషలు, ఆమె వయసు ఎంత, ఒక ఆడపడుచు గురించి అసభ్యంగా మాట్లాడే సంస్కారం మాకు రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ నేర్పల, నేర్పుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిందా రోజమ్మ? ఎక్కడి నుంచి? తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చింది. కానీ వీళ్ళందరూ బాగా నేర్చుకున్నారు. ఈ మధ్య డిఫరెంట్గా మీడియాలో మాట్లాడితే అది జనాల్లోకి వెళ్ళిద్దని బూతులు మాట్లాడటం, ఇలా భాష పరిజ్ఞానం ఏంటి అది? అసలు ఎక్కడి నుంచైనా రాయలసీమలో బయట నుంచి మనం ఎవరన్నా పోతే ఎంత గొప్పగా చూస్తారు? రాయలసీమ బిడ్డనని చెప్పుకునే ఈ రోజమ్మ వీళ్ళు ఆ బూతులు మాట్లాడడం ఏంది? ఇక్కడికి వచ్చేసరికి గొడవలు నాని గోదావరి జిల్లాలోకి వస్తే గోదావరి జిల్లాలో ప్రజలు ఎంత ఆత్మీయంగా ఎంత గౌరవంగా వచ్చిన రైతులను చూస్తారు. వీడు వచ్చిన తర్వాత బూతులు మాట్లాడటం, ఇది అసలు కల్చరే చెడిపోయింది. దీన్ని ప్రజలందరూ క్లియర్గా గమనిస్తున్నారు. రేపు 2024లో ఓటుతో సమాధానం చెప్తారు వీళ్ళందరూ. కానీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పూర్తిగా సత్తువ చనిపోయినటువంటి పార్టీ, అది వెంటిలేటర్ల మీదకి వెళ్ళిపోయింది. ఒక్కళ్ళే వచ్చినా కానీ నలుగురు పట్టుకొని, అంటే పవన్ కళ్యాణ్ కానీ లేదా బీజేపీ కానీ ఎంతమంది కూడగట్టుకొని వచ్చి ఆ పార్టీని లేపాలన్నా కానీ లేచేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా వెంటిలేటర్ మీద ఉంది అనేటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఇది ఎలా చూడటం అంటే, మనం ఒక ఊర్లోకి వెళ్తే ఒక పెద్ద మనిషి గోపిచంద్ ఉన్నాడు, మంచివాడు, అందరితో కలిసిపోయేవాడు అయితే ఆయన ఎనికిడి 10 మంది ఉంటారు. గోపిచంద్ జేబులు నూకేవాడు, పక్కన వాళ్ళు ఆస్తులు నూకేవాడు, బూతులు తిట్టేవాడు అయితే వాడు ఎనికిడి ఎవరు ఉంటారండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేని వ్యక్తి కాబట్టి నేను మీతో కలుస్తాను, మీతో పయనిస్తాను. ఇలాంటి ఏదైతే ప్రజల్ని రాసి రంపాన పెట్టి చిన్న చిన్న పథకాలు చూపించి మోసం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్వీర్ణం చేసిన ఈ గవర్నమెంట్ని పడగొట్టడానికి మేమందరం వస్తాం సార్. మీరు మా సహకారం తీసుకోమని అడుగుతున్నారు, తప్పితే తెలుగుదేశానికి జీవం చచ్చిపోలా. మీరు మొన్న లాస్ట్ ఇయర్ ఒంగోలు మహానాడు చూడండి, ఈరోజు మహానాడు చూడండి. ఇంతకుముందు చరిత్రలో ఏ గవర్నమెంట్ చేయనన్ని అరాచకాలు మీరు చేశారు. ఏ ఆర్టీసీ బస్సులు నీ సొత్తా? మీ ఒక్కరికి ఇవ్వాలా? మీ సభలకి బస్సులు ఎందుకు ఇస్తారు? మా సభలకు బస్సులు ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు చెప్పండి? ఇంత సుదూరం మేము ఒంగోలు నుంచి వచ్చాం, బస్సులు లేకుండా ఎలా వస్తాం? సొంత వెహికల్స్ వేసుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఇన్నోవా వెహికల్ వేసుకురావాలంటే 2 రోజులు దీనికి రావాలంటే ముందు రోజు రావాలి, 30,000 ఖర్చు అవుతుంది. అదే 30,000 ఒక బస్సు పెడితే 50 మంది జనాలు ఎక్కి రావచ్చు. అవును సార్, దొరకవు. ఇదే ఇందాక చెప్పారు చూడు, ఆ రోజా ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడిన దానికి సమాధానం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఎక్కడ కూడా ఎవరు మమ్మల్ని మహానాడుకి రా, లేకపోతే మీరు రాకపోతే ఎట్టని ఎక్కడ? మేము గత దాదాపు 14-15 సంవత్సరాల నుంచి మహానాడుకి రెగ్యులర్గా వస్తాం. ఇక్కడ అసలు సంబంధం లేదు. డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి, ఎలా పోదాం, రూమ్ దొరికితే రూమ్లో ఉంటాం, రూమ్ దొరకపోతే ఇప్పుడు నిన్న మా వాళ్ళు చాలామంది గోదావరిలో స్నానాలు చేసి అక్కడే టిఫిన్లు చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి చెట్ల కింద పనుకున్నారు. ఇవన్నీ వీళ్ళకి అర్థం కావు. ఎందుకంటే అదే ఒక వర్డ్ ఆడుతున్నారు, సింహం సింగిల్గా వచ్చి పిచ్చికి ఒక రోడ్డు మీద పోతుంటే జనాలు ఎంకిర్తి పడతారా? కనపడతారు అసలు వాటికి? కనపడరు. కాబట్టి వీళ్ళందరికీ ఏదైతే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా ఉన్న పార్టీ కాబట్టి మీరు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు, ఇప్పుడు గడప గడప తిరుగుతున్నారు. మీరు గమనించారో లేదో, ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ఏ పదవికి కూడా న్యాయం జరగట్లా. ఎమ్మెల్యే ఉంటే
ప్రతిపక్ష ఎమ్మెల్యేనా పాలకపక్ష ఎమ్మెల్యేనా ఎంపీ అయినా ఎంపీపీ అయినా ఎంపీడీసీ అయినా వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఇవాల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఇన్ఛార్జిలు పెట్టి గడప గడప గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని గడప గడప తిరుగుతున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే పోలీస్ వాళ్ళు లేకుండా మీ గన్నల పెట్టి గన్మెన్ ఓన్లీ గన్మెన్ తీసుకొని మీరు గడప గడప తిరగండి మీ సంగతి ఆల్రెడీ జనాలు తెలుస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ అసలు మీరు గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేదు పోలీస్ ఎస్కార్ట్ లేకుండా మీరు ఒక్కసారి వచ్చి చూడండి ప్రొడక్షన్ లేకుండా ప్రొడక్షన్ లేకుండా మీరు రండి మిమ్మల్ని గడప గడప తిరిగేది ఎందుకు జనాలు మీరు ఇళ్ళలో పరదాలు సాటిన ఇళ్ళలో ఉంటున్నారు కాబట్టి మేము మీరు గడప గడప ప్రోగ్రామ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూడాలి అసలు జనాల్లోకి వచ్చి దేరాలు కట్టుకోకుండా ఈరోజు జనాల్లోకి వచ్చి జనాలు సమస్య అడిగితే ఎవరైనా గట్టిగా ఇది చదువుకున్న వాళ్ళు ఇదేందండి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఇదేం సార్ ఈ కరెంటు బిల్ ఏంది ఆఫ్టర్ కరోనా అప్పుడు మాకు 150 యూనిట్లకి 350 వేస్తే ఇవాళ 900 వస్తుంది అని అడిగితే దానికి కేసులు పెడతాం ఒకడు అంటాడు మంత్రి వీళ్ళందరినీ తీసేయండి వీళ్ళందరికీ నోటీసులు ఏంది ఈ డబ్బర్ సొత్తా నోటీసులు ఇవ్వడానికి అతను ఏమిస్తే నోటీసులు ఇస్తారు నిన్న గ్రామంలో విన్నారు కదా ఒక గ్రామంలో విన్నారు కదా ఇలా మొత్తం బైకాట్ చేసింది ఆ విలేజ్ బైకాట్ చేస్తే ఎందుకు బైకాట్ చేసింది అని పెద్ద మనుషులు అయితే వాళ్ళు పిలుచుకొని అరే ఇంద్రాబాయ్ మన గవర్నమెంట్ కదా మీరు చెప్పినట్టు జగనన్న గవర్నమెంట్ పెద్ద సంక్షేమాలు చేస్తుంది కదా మీరందరూ పిలిచి ఏ సమస్య వచ్చిందని మాట్లాడాల్సింది పోయి వీళ్ళందరూ బయటకు వెళ్ళారా వీఆర్ఓ వీళ్ళందరికి నోటీసులు నోటీసులే మీ ఇంట్లో ఉన్నా నోటీసులు ఇవ్వడానికి అలా ఉంది ఈ గవర్నమెంట్ పరిస్థితి మనం ఏంటంటే వాళ్ళలాగా బూతులు మాట్లాడలేం కాబట్టి కొద్దిగా ఆవేశంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఏదైతే నేను పేదవాడిని ఇది పేద ప్రభుత్వం చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని క్లియర్గా ఆలోచించాల ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది ఫీజు రీఎంబర్స్మెంటు ఎవరు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశమా కాంగ్రెసే కదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపాడా ఆపలేదే తర్వాత ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేసింది స్టార్టింగ్ ఎవరు రాజమోహన్ వైఎస్ గారు మేము ఎక్కడ దాన్ని డిస్టర్బ్ చేయలేదే చంద్రబాబు గారు వచ్చి దాన్ని అఫిషియేట్ చేశాడు ప్రజలకు ఉపయోగకరం అనుకుంటే దాన్ని కొనసాగించే ప్రయత్నం చేశాడు 100% ఆయన నమ్మే సిద్ధాంతం ఒకటే ఎన్టీఆర్ గారు ఏదైతే చెప్పారో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏ పథకమైనా సరే కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పి ఆనాడు స్వర్గీయ అన్న రామారావు గారు ఏదైతే చెప్పారో ఆయన అడుగుదాడల్లో నడిచే వ్యక్తిగా చంద్రబాబు గారు కొత్త పథకాలు ఎవరు చేసినా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 2 పథకాలను కూడా గొప్పగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఇంప్లిమెంట్ చేసి చూపించాడు ఇవాళ ఈయన ఏం చేశాడు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసి జరిపిన చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈయన వచ్చి పేద ప్రజలకు ఇవన్నీ తెలియదండి సో ఫైనల్గా మహానాడు ద్వారా పూర్తిగా టీడీపీ శ్రేణులకు కానీ ఇటు రాష్ట్రానికి కానీ ఏ విధమైనటువంటి భరోసా వెళ్ళబోతున్నట్టు చివరికి తెలుగుదేశం పార్టీకి జనాలకు భరోసా ఇవ్వాలి కానీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు భరోసానా కార్యకర్తలకు అసలు భరోసా లేదు మేము చాలా భరోసాగా ధీమాగా ఉన్నాం రేపు 2024లో ఎక్కడ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు ఈరోజు పోలీసులను పెట్టుకొని ఆపాలని చూసినా ఊళ్ళల్లో కేసులు పెట్టినా ఇప్పుడు ఐపీసీ సెక్షన్ ఫ్యాషన్ అయిపోయింది ఇంతకుముందు ధన్నా చేస్తే మామూలుగా ఏదో బయట సెక్షన్లు పెట్టి పంపించేవాళ్ళు పెట్టి కేసు పెట్టి ఇప్పుడు ఐపీసీ సెక్షన్ అంటే కరెక్ట్ కోర్టుకు వెళ్ళాలి కొన్ని వేల కేసులు ఉన్నాయి ఎవడో భయపడలా వస్తానే ఉన్నావు నువ్వేమి చేయలేవు రేపు ఎలక్షన్లో కూడా నువ్వు ఎక్కడ కదిలాడితే ఈసారి కాళ్ళు చేతులు ఇరక్కొట్టి జనాల చేత ఓట్లు వేపించుకునే పరిస్థితి ఉంది 100% మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే దౌర్జన్యకాండ అవినీతి జరిగిందో వీటన్నీ రెక్టిఫై చేసి ఇంకా కొన్ని చెప్తున్నారు కారు కోతలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏం కనిపెట్టలే ఇవాళ వచ్చి ఆ రోజు ఇలా నిన్న వైఎస్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన రోజే చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరాధ్యులు ఒకటే అన్న ఎన్టీఆర్ఏ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక రకమైన పథకాలు పెట్టింది అవి కంటిన్యూషన్ వీలు కానీ ఈ పింఛన్ పథకం ఈయనేం కనిపెట్టలా మొన్న 2014లో 200 ఉంటే దిగిపోయే నాడు 2000 చేసిన ఘనత చంద్రబాబుది
ఈ 700 ఆ వీడియో 4 సంవత్సరాలు పట్టింది ఏంది మాట్లాడేది మాతోటి.